రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల నుంచి రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లాలో 9.7 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో 10.9, మంచిర్యాల జిల్లాలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలో 12.5, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో ఉదయం 9 అయినా పొగమంచు వీడటం లేదు. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చలి తీవ్రతతో చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. హైదరాబాద్ విజయవాడ రోడ్డుపై పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 అయినా లైట్స్ వేసుకుని డ్రైవ్ చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్ముకోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు.